ఇక ప్రత్యేకంగా శ్రీనివాస్ గారు, ప్రత్యేకంగా ఇప్పుడు కాకతీయ సేవా సమితి ఆధ్వర్యంలో ఇప్పుడు మణికొండలో మీరు చేయబోయే కార్యక్రమము ప్రత్యేకంగా ఈ సంవత్సరమే స్టార్ట్ చేశారా? అంటే సాధారణంగా ఎవరికాడి ఏ కుటుంబానికి ఆ కుటుంబాన్ని చేసుకుంటారో అలాంటిది అనేక మంది కుటుంబాలను కలిపి చేయటం, ఇది ప్రత్యేకించి ఏదో మేము గొప్పవాళ్ళని చెప్పుకోవడం కాదు కానీ అండి, ఇది అనేక మంది కుటుంబాలను బంధువులు, ఇప్పుడు ఒకరికొకరు బంధువులు ఉంటారు, స్నేహితులు ఉంటారు, తెలిసిన వాళ్ళు ఉంటారు, అందరు పాల్గొచ్చు, తప్పే ఉంది ఇందులో. ఇప్పుడు ఎవరికి అవ్వదు, చాలా మంది ఊళ్ళకి వెళ్ళిపోతారు పండగకి, అలాగే కాబట్టి అందుకని ఒక వారం ముందే సంబరాలు ఇక్కడ స్టార్ట్ చేద్దాం అనుకుంటారు. యాక్చువల్గా పండగ సంక్రాంతి జనవరి 15 వస్తే డిసెంబర్ 15 నుంచే స్టార్ట్ అవుతుంది పల్లెల్లో సంబరాలు, ఆ వాతావరణం వచ్చేస్తుంది. అలాగే ఇక్కడ ఒక వారం ముందు ఇక్కడ సంక్రాంతి సంబరాలుగా ఏర్పాటు చేసి కొంతమంది ప్రముఖులను పిలిచి కొన్ని సందేశాలు ఇప్పించి ఒక ఆదర్శవంతంగా ఇలా ఉండాలి. ప్రతి విషయంలో కూడా ఈ మణికొండ కమ్మ సేవా సమితి వాళ్ళని అభినందించాలి. కొన్ని విషయాలు చాలా మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు ఈ సంబరాల్లో కూడా అందరూ పాల్గొవచ్చు, ఎందుకంటే సంక్రాంతి శోభ, ఇప్పుడు పండగ అనేటువంటిది పండగ చేసుకోవడం అటు చాలా మంది కూడా అంటారు, పండగ చేసుకుంటారు అంటే అది ఒక రకమైన సంబరానికి ఆనందానికి ఉత్సాహానికి పర్యాయ పదంలాగా ఇది ఊత పదంలాగా అయిపోయింది. కాబట్టి డెఫినెట్ గా అందరూ సంతోషంగా ఆ రోజు విందు వినోదంతో ఆ రోజు సంక్రాంతి సంబరాలు చేసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళు ఏర్పాటు చేసే కార్యక్రమం అందరూ పాల్గొచ్చు, అందరు తప్పలేదు. ఏంటంటే ఇక్కడ ఇలాగే ఇది ఎవరైనా ఏర్పాటు చేయొచ్చు. మణికొండ కమ్మ సేవా సమితి వాళ్ళు దీని ముందుకు వచ్చేది ఏర్పాటు చేస్తున్నారు, అలాగే ఇంకొకరు ఎవరన్నా కూడా ఏర్పాటు తప్పే ఉందండి, ఇందులో ఎవరైనా ఏర్పాటు చేసుకోవచ్చు, ఇందులో వివక్ష లేదు. ఇందులో కమ్మ సేవా సమితి వారు అరేంజ్ చేసేది, అది ఇంకో సేవా సమితి వాళ్ళు కూడా అరేంజ్ చేసుకోవచ్చు, ఇందులో తప్పే ఉంది, ఎవరు కావాల్సిందో వాళ్ళు చేసుకోవచ్చు హ్యాపీగా. కానీ కమ్మ సేవా సమితి వారికి మాత్రం ఒక పేరు ఉందండి, ప్రతి సామాజిక వర్గాన్ని కూడా వాళ్ళు కలుపుకొని పోయి ఒక తాటిపై అందరం కలిసి పండగను చేసుకుందాం అండి. ఏ కార్యక్రమం అయినా కూడా అందరం ఒక తాటిపై ఉండి చేద్దాం అనేది ఒక ఎప్పటి నుంచో కమ్మ సేవా సామాజిక వర్గానికి అయితే ఈ బ్రాండ్ ఉంది ఖచ్చితంగా. అందరినీ కలుపుకొని అల్ల కలుగుతున్నారు కాబట్టి మన కలుగుతున్నారు, కలుపు కలగకుండా కన్ను ముట్టుకోకన్నట్టుగా దూరంగా ఉంటే వాళ్ళు అలాగా తలపల్లా ఉండిపోతారు. కానీ కలుపుకుని వెళ్ళాలే, కలుపుకి అల్లగలిగిన వాళ్ళే అందరితో కలవగలుగుతారు, అందరు కలిసి వస్తారు. ఇది చరిత్ర చెప్పిన సత్యం. ఇది ఎవరో ఒకడేదో రాయేశారు, పొరచలేదు, రాజకీయాలకు లేకపోతే వాళ్ళ స్వార్థం కోసం కొంతమంది వాళ్ళ ఉన్నత స్థాయికి ఎదగడం కోసం కొన్ని కులాలని, కొన్ని మతాలని, కొన్ని ప్రాంతాల మీద విషయం చెప్పడం అనేటువంటి అనాదిగా చూస్తాను, ఇప్పుడు చూస్తాం, రేపు కూడా చూస్తాం, దాన్ని పడిచిపోకూడదు. ఎవరన్నా ఏదైనా చేయాలనుకున్నప్పుడు ధైర్యంగా దమ్ముగా తన పని తాను చేసుకుపోతా ఉండాలి, అందులో మంచి చెడు అనేటువంటి కాలం నిర్ణయిస్తుంది. ఇప్పుడు ఎవరైనా సరే మనం ఇతరులకు హాని కలిగించినంత వరకు, ఇతరులను ద్వేషించినంత వరకు, ఇతరులని దూషించినంత వరకు కూడా మన పని మనం కరెక్ట్ గా చేసుకోలేకపోతూ ఉంటే మనల్ని ఎవరో వేలెత్తి చూపడానికి ఎవరో సరిపోరండి, ఇది గమనించుకోవాలి. కాబట్టి మీరు సమ్మర్ పండగ చేసుకోవడానికి కూడా పరిమితులు లేకపోతే భయాలు ఆందోళనలు అవసరం లేదు, ఎందుకు భయపడాలి, ఎందుకు ఆలోచించాలి. మీ ఇంట్లో మీరు పండగ చేసుకోవడం, మీరు పిండి వంటలు వండుకుంటారో, మీ పిండి వంటలతో సువాసన నాకు వస్తుంది, మీరు అంటే ముక్కు మూసుకోవాలి, నీకు నచ్చకపోతే అంతే కానీ మీరు పిండి వంటలు వండుకోవద్దని ఎలా చెప్తారు పక్కింటాడు.